గణపతి తత్వం, మంచి చెడు, ధర్మం అధర్మం, సుఖం దుఃఖం, ఆనందం విషాదం అనేవి కాలానుగుణంగా జీవుడు అనుభవించే వికారాలు. ఈ వికారాలను తొలగించే కాలరూప కాలాతీత చైతన్యమే గణపతి. గణము అంటే సమూహము, పతి అంటే అధిపతి లేదా నాయకుడు. గణమునకు అధిపతి కాబట్టి గణపతి అయ్యాడు. అంటే సృష్టిలో ఏర్పడిన ప్రతి గణానికి అతడే అధిపతి. భిన్నత్వంలో ఏకత్వమే గణపతి తత్వం. ఏకం సత్, ఏకం పరబ్రహ్మ అన్న వేదవాక్యాల సమగ్ర రూపమే గణపతి. అనేక గణాలతో కూడిన మహాగణమే మహాగణపతి తత్వం. జీవుడు చేసే ఏ కార్యమైనా, అది భౌతికమైనా ఆధ్యాత్మికమైనా, వాటి లోపతాపాలను తొలగించి సిద్ధిని బుద్ధిని ప్రసాదించే దివ్యశక్తి గణపతి. శివం అంటే మంగళకరం, అతడే శివుడు. శక్తి అంటే చైతన్యం, జ్ఞానం, ఆమె పార్వతి. ఈ జ్ఞానానందాలు ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఈ ఏకతత్వమే గణపతి. అందుకే తల్లి శరీరాన్ని, తండ్రి శిరస్సును ప్రసాదించాడు. ఈ శుద్ధ జ్ఞానానంద తత్వం నుండి ఉత్సాహం, కార్యశీలత వంటి దివ్యశక్తులు కలుగుతాయి. ఇవి ఎంత బలమైన విఘ్నాలనైనా తొలగించి సిద్ధితో పాటు బుద్ధిని కూడా ప్రసాదిస్తాయి. అందుకే గణపతి సిద్ధి బుద్ధి ప్రదాత అయ్యాడు. ఏదైనా కొత్త పని ప్రారంభించేటప్పుడు భయం సంశయం ఉండటం సహజం. ఇవి కేవలం జీవుని అపోహలు మాత్రమే. మంచి పనికి అంతా మంచి కాలమే. అందుకే మంచి పనులకు మనం పక్కన పెట్టిన చవితినే ఎంచుకున్నాడు జ్ఞాన గణపతి. మనం చేయాల్సిందల్లా మనలో ఉన్న గణపతి తత్వాన్ని బహిర్గతం చేయడమే. ఉత్సాహం మరియు మంచి భావనతో చేసే ఏ కార్యమైనా తప్పక విజయాన్ని సాధిస్తుంది, తప్పకుండా సిద్ధి లభిస్తుంది. అటువంటి భావనతో కూడిన ఆనందమే ఆమోదం. ఇక సిద్ధి పొందాక లభించే బ్రహ్మానందమే ప్రమోదం. వీటిని అనుగ్రహించేవాడే ఆమోద ప్రమోద గణపతి. సత్యాన్ని గ్రహించేందుకు అవసరమయ్యే జ్ఞానాన్ని పొందేందుకు అడ్డుపడేదే విఘ్నం. ఈ విఘ్నాన్ని తొలగించి విజయాన్ని ప్రసాదించే బ్రహ్మ చైతన్యమే విఘ్ననాశక గణపతి. పంచభూతాలతో ఏర్పడిన దేహమనే కలుగులో తీరిక లేకుండా అన్నింటినీ కూడబెట్టాలనే వ్యామోహంతో ఎలుకగా సంచరించేదే జీవుని తమస్సు. ఈ తమస్సుని జ్ఞానజ్యోతిగా మార్చి దాన్ని అధిష్ఠించాలన్న మహోన్నత సందేశమే మూషిక వాహన గణపతి తత్వం. సర్వసిద్ధి ప్రదాయకుడు. ఓం గణానాం త్వా గణపతి గుం హమావవే కవిం కవీన మువ ప్రశవస్తతం జ్యేష్టం రాజం బ్రహ్మణ బ్రహ్మణస్పతి ఆనగ్రన్వానుతిభి సీద సాధనం. గణములకు పతి అయిన మహాశక్తి, ఆయన్ను భక్తితో ధ్యానించిన గణపతి విఘ్ననాశకుడు అవుతాడు. మహాగణపతి త్రిమూర్తులకు గణపతి. వేదాంతుల భావనలో గణపతి తత్వం మహోన్నతం. యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరం ప్రధానం పురుషం తదాన్యే విశ్వోద్గతే కారణమీశ్వరం నా తస్మై నమో విఘ్న వినాశకాయ. వేదాంతులు వినాయకుని బ్రహ్మమని, ప్రపంచోత్పత్తికి కారణభూతుడైన ప్రధాన పురుషుడని అంటారు. అట్టి వినాయకునికి నమస్కరిస్తున్నాను. గణపతి సర్వదేవతా స్వరూపుడు. త్వం బ్రహ్మ, త్వం విష్ణు, త్వం రుద్ర, త్వం ఇంద్రం, త్వం అగ్ని, త్వం వాయు, త్వం సూర్య, త్వం చంద్రమ, భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతంచ సృష్ట్యాదౌ ప్రకృతే పురుషాత్పరం. ఈ కారణంగా వేదసారం గణపతి అంటారు. శూర్పకర్ణాలు శ్రవణానికి ప్రాధాన్యం ఇవ్వడం, దంతముల మధ్య తొండము, మంచి చెడుల మధ్య సాగే జగత్తుకు ప్రతీక. పరశువుతో భక్తుల ప్రాపంచిక బంధాలను తెగగొడతాడు. ద్వైత భ్రాంతిని తొలగిస్తాడు. పాశంతో సత్యం వైపుగా భక్తుని లాగుతాడు. సాధకునికి లభించే వరాలను మోదకం సూచిస్తుందంటారు స్వామి చిన్మయానంద. అధికమైన ఆకలితో కుబేరుని గర్వభంగం చేయగా ఒక ముద్ద అన్నంతో పరమశివుడు గణేశుని ఆకలి తీర్చాడు. ఇక్కడ ఆకలి జ్ఞానానికి చిహ్నం. ఒక్క పరమేశ్వరుడు మాత్రమే జీవునికి సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించగలడు. కొండబొజ్జతో వినాయకుడు తల్లిదండ్రులకు నమస్కారం చేయాలని సతమతమవుతున్నాడు. శివుని తలనున్న చంద్రుడు నవ్వాడు. నిన్ను చూచిన వారికి అపనిందలొస్తాయని శపించాడు గణపతి. భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని అర్చించిన వారికి ఈ ఆపదలు రావని శంకరుడు అభయమిచ్చాడు. చంద్రుడు నవ్వి అపఖ్యాతి తెచ్చుకున్నాడు. ఆ నవ్వు చంద్రుణ్ణి ఎన్నో తిప్పలు పెట్టింది. ఉన్నతమైన ప్రతీకాత్మకం ఈ ఉదంతం. గణపతి జ్ఞానానికి చిహ్నం. చంద్రుడు ప్రాపంచిక జ్ఞానానికి చిహ్నం. ఎంతటి జ్ఞానమైనా సర్వజ్ఞాని ఎదుట దండ ప్రణామం చేయాల్సిందే. అహం తొలగడం సంపూర్ణ జ్ఞానానికి నిదర్శనం.
లౌకికమైన అందచందాలను భోగభోగాలను అనుభవించేవారికి జ్ఞానులంటే ఎప్పుడూ అవహేళనే. సచ్చిదానంద స్వరూపమైన జ్ఞానం అసత్యమైన లోకపు పోకడలను ఖండించవలసిందే. లేకుంటే భౌతిక జ్ఞానం యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి అపనిందల పాలవుతుంది.